చందమామ కథ శివరాత్రి మహిమ. కాంపిలే నగరంలో దీక్షితుడనే వేద పండితుడు ఉండేవాడు. ఆయనకు లేకలేక ఒక కుమారుడు కలిగాడు. వాడికి యజ్ఞదత్తుడని పేరు పెట్టుకుని తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచసాగారు. దీక్షితుడు రోజు రాజసభకు వెళ్ళి వస్తుండేవాడు. అందుచేత కొడుకు శిక్షణ గురించి తండ్రి స్వయంగా శ్రద్ధ వహించలేకపోయాడు. తల్లి గారాభం యజ్ఞదత్తుని బాగా పాడు చేసింది. కొంతకాలానికి తండ్రి యజ్ఞదత్తుడికి ఉపనయనం చేసి గురువు వద్ద చదువు ఏర్పాటు చేశాడు. యజ్ఞదత్తుడికి చిన్నతనంలోనే చదువు మీద కన్నా జూదంలో ఎక్కువ ఆసక్తి పుట్టింది. జూదంలో వాడు బాకీలు పడి ఇంటికి వచ్చి తల్లితో చెప్పేవాడు. ఆమె మారు మాట్లాడకుండా తన ఒంటి మీద గల ఏదో ఒక నగ తీసి వాడికిచ్చేది. ఎప్పుడైనా దీక్షితుడు యజ్ఞదత్తుడి విషయం అడిగితే భార్య, వాడు చక్కగా చదువుతున్నాడు, రోజు హోమం చేస్తున్నాడు, సంధ్య వార్చుతున్నాడు అని జవాబు చెబుతూ వచ్చేది. ఒకనాడు దీక్షితుడు రాజసభ నుంచి ఇంటికి వస్తుండగా దారిలో ఒక మనిషి చేతికి తన వజ్రపు టుంగరం ఉండటం చూసి, ఇది నా ఉంగరం, నీకెలా వచ్చింది అని అడిగాడు. అయ్యా, మీ అబ్బాయి జూదంలో నాకు ఓడిపోయి బాకీ కింద ఇది ఇచ్చేశాడు అన్నాడు ఆ మనిషి. మా వాడు జూదమాడతాడా అని దీక్షితుడు ఆశ్చర్యంగా అడిగాడు. మీకింకా తెలియదా, వాడికి రాత్రి పగలు మరొక పనే లేదు అని ఆ మనిషి సమాధానం చెప్పాడు. దీక్షితుడికి చెప్పరాని సిగ్గు, పట్టరాని కోపము వచ్చాయి. ఆయన గబగబా ఇంటికి పోయి పెట్టె తీసి చూస్తే తన ఉంగరంతో పాటు ఇంకా అనేక బంగారు వస్తువులు మాయమై ఉండటం కనిపించింది. ఇటువంటి కొడుకు ఉండటం కన్నా పున్నరకం మేలు. ఒసే, కాసిని నువ్వులు పట్టుకురా, ఆ విధవకు ఇప్పుడే తర్పణాలు విడిచేస్తాను అన్నాడు దీక్షితుడు భార్యతో. తన గారాబాల కొడుకును భర్త ఫెల్లున అంత మాట అనేసరికి భార్యకు ఉక్రోషం కలిగి ఆవిడ యజ్ఞదత్తుని వెనుక వేసుకువచ్చింది. తన భార్య అలుసుతోనే కొడుకింత ప్రజ్ఞావంతుడైనాడని దీక్షితుడికి తెలిసిపోయింది. ఆయన తన భార్యను కుమారుణ్ణి తిడుతూ కేకలు వేసాగాడు. అప్పుడే ఇల్లు చేరుకుంటున్న యజ్ఞదత్తుడు ఈ కేకలు విని తన రహస్యం తన తండ్రికి తెలిసిపోయినట్టు గ్రహించాడు. వాడికి తండ్రి ఎదుట పడే ధైర్యం లేకపోయింది. వాడు వెంటనే వెనక్కు తిరిగి ఆ ఊరు విడిచిపోసాగాడు. యజ్ఞదత్తుడు అరణ్య మార్గాన పడిపోతూ ఉండగా కొందరు దొంగలు చూశారు. వాడి అవతారము, దుస్తులు చూస్తే ధనికుడని వాళ్లకు తోచింది. వాళ్ళు వాడి మీద పడి కర్రలతో కొట్టారు. స్పృహ తప్పి పడిపోయిన యజ్ఞదత్తుడి దగ్గర దొంగలకు చిల్లి గవ్వ కూడా దొరకలేదు. వాణ్ణి అడవిలోనే విడిచిపోతే తెల్లవారినాక ఎవరో ఒకరు చూసి అడవి యావత్తు గాలించి తమ రహస్య ప్రదేశాలు తెలుసుకుంటారు. ఆ భయంతో దొంగలు వాణ్ణి మోసుకుని దగ్గర ఉన్న ఒక పల్లెలో పడేసి వెళ్ళిపోయారు. ఆ పల్లెలో ఉండే ఒక కాపువాడు తెల్లవారుజామున తలుపు తెరుచుకొని బయటకు వచ్చేసరికి వీధిలో పడి ఉన్న యజ్ఞదత్తుడు కనిపించాడు. కాపు అతన్ని లోపలికి తెచ్చి భోజనం పెట్టి చికిత్స చేయించాడు. యజ్ఞదత్తుడు త్వరలోనే స్వస్థుడయ్యాడు. ఈ కాపు కుమార్తె పెళ్ళియుడిది. యజ్ఞదత్తుడు రహస్యంగా ఆమెతో స్నేహం చేసుకుని ఆమెకు మారుమాటలు చెప్పి ఒకనాటి రాత్రి ఆమెతో సహా కాపుకు తెలియకుండా బయలుదేరాడు. ఇద్దరూ చాలా రోజులు ప్రయాణం చేసి ఒక పల్లె చేరారు. కాపు తన కోసం వెతికించే పక్షంలో ఈ పల్లెలో తలదాచుకోవటం క్షేమమని యజ్ఞదత్తుడికి తోచింది. కానీ ఆ పల్లెలో యజ్ఞదత్తుడికి కావలసినది ఏమీ లేదు. అందుచేత అక్కడ కొన్నాళ్ళుండి అతను భార్యతో సహా బయలుదేరి ఒక పట్టణం చేరుకున్నాడు. అక్కడ దొంగతనాలు చేసి జీవించే శబరుల స్నేహం చేసి తాను కూడా దొంగతనాలు చేయసాగాడు. అయితే దొంగతనాలు చేయటంలో వారికి గల నేర్పు లేనందున యజ్ఞదత్తుడు పట్టుబడే పరిస్థితి ఏర్పడింది. అతను తన భార్యతో మళ్ళీ ప్రయాణం సాగించాడు. ఈ విధంగా యజ్ఞదత్తుడు ఎక్కడా స్థిరపడి సుఖంగా బ్రతకలేక ఒక ఊరి నుండి మరొక ఊరికి పోతూ చిట్ట చివరకు కాశీనగరం చేరాడు. అక్కడ దొంగతనాలు చేస్తూ ఎలాగో కాలం గడపసాగాడు. ఇంతలో శివరాత్రి వచ్చింది. శివరాత్రికి కాశీకి ఎంతోమంది యాత్రికులు వస్తారు. అందరి దగ్గర డబ్బు, నగలు ఉంటాయి. ఈరోజు తన దరిద్రం తీరిపోతుందనుకుని యజ్ఞదత్తుడు తెల్లవారుజామునే గంగకు వెళ్ళి స్నానం చేశాడు. ఎన్నో వేల మంది యాత్రికులు తమ మూటలు ఒడ్డున పెట్టి స్నానాలు చేస్తున్నారు.
అడుగడుగునా రక్షక భటులు ఉండటం చేత యజ్ఞదత్తుడు ఏమీ చేయలేకపోయాడు. అతడు గంగ నుంచి ఒడ్డుకు వచ్చి ఈ రక్షక భటులను తప్పించుకోవటానికి విశ్వేశ్వరాలయం ప్రవేశించాడు. అనేక మంది స్త్రీలు పురుషులు ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. వారిలో ఒకడులాగా యజ్ఞదత్తుడు కూడా ఆలయం చుట్టూ ఎన్నో వేల సార్లు ప్రదక్షిణాలు చేశాడు. కానీ ఒక్క వస్తువు కూడా అపహరించే అవకాశం అతనికి దొరకలేదు. సూర్యాస్తమయమైంది. యజ్ఞదత్తుడు ఆ రోజల్లా పచ్చి మంచినీళ్లు తాగి ఎరగడు. ఆకలి దహించేస్తుంది. అతడు గుడిలోకి వెళ్ళాడు. అక్కడ శివపూజ జరుగుతున్నది. ఒక శివభక్తుడు ఒక కుండలో చతుర్విధ అన్నాళ్ళు పెట్టుకుని తెల్లవారుజామున శివార్చన చేసి పారణ చేద్దామనే ఉద్దేశంతో ఒక మూల కూర్చున్నాడు. యజ్ఞదత్తుడు కూడా ఆ సమీపంలోనే కూర్చొని పూజ చూస్తున్నట్టు నటించసాగాడు. క్రమంగా రాత్రి 4 జాములు గడిచి అరుణోదయ వేళ అయింది. శివభక్తుడు నిద్ర ఆపలేక కళ్ళు మూసి జోగసాగాడు. ఈ అవకాశం చూసుకొని యజ్ఞదత్తుడు లేచి దీపారాధన వత్తి పైకి తోసి ఆ వెలుగులో కుండ తీసుకుని ఒక్క పరుగు తీశాడు. అయితే ప్రమాదవశాన అతని కాలు శివభక్తుడికి తగిలింది. శివభక్తుడు వెంటనే కళ్ళు తెరిచి దొంగ దొంగ అని కేకవేశాడు. వెంటనే కొందరు దొంగ వెంట పడ్డారు. యజ్ఞదత్తుడు కుండను పట్టుకుని ఎవరికీ అందకుండా పరిగెత్తిపోసాగాడు. దారిలో తలారి ఒకడు యజ్ఞదత్తుణ్ణి చూసి బాణం ఎక్కుపెట్టి వదిలాడు. అది యజ్ఞదత్తుడు గుండెలో తగిలి అతను వెంటనే ప్రాణం విడిచాడు. చచ్చిపోయిన యజ్ఞదత్తుడి కోసం యమకింకరులు, విమానంతో సహా విష్ణుకింకరులు కూడా వచ్చారు. యమకింకరులు, వీడి కోసం మీరెందుకు వచ్చారు? వీడు జన్మలో ఒక్క మంచి పని చేసి ఎరుగడు. కులభ్రష్టుడు, జూదరి, దోపిడిగాడు, వంచకుడు అన్నారు. అది నిజమే. అయినా వీడు శివరాత్రి నాడు ఉదయమే లేచి గంగాస్నానం చేశాడు. రోజల్లా శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. దినమంతా ఉపవాసం ఉన్నాడు. రాత్రి అంతా జాగరణ చేసి శివపూజ చేశాడు. ఇక వీడికి పాపం ఎక్కడిది అన్నారు విష్ణుకింకరులు. అయినా యమకింకరులు ముందుకు వచ్చారు. కానీ అతన్ని అంటటం వారి తరం కాలేదు. వారు చూస్తుండగానే విష్ణుకింకరులు యజ్ఞదత్తుని విమానంలో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. కథ సమాప్తం.